గానమ్మా మన అమ్మాయి వస్తుంది అమ్మాయి వస్తుందా బాగున్నా బిడ్డరా అమ్మ బాగున్నారా బాగున్నాము మీరందరూ మంచేనా ఆరోగ్యం బాగుందా మంచేనా ఏమ్మా ఫోన్ చేయకుండా వచ్చినావు అంత బాగేనా అందరం బాగున్నాము నానా శ్రీలత పొలం పనులు ఏమవుతున్నాయి నానా మొన్నలే బాబుకు 20,000 ఫీజు కట్టినాము వ్యవసాయం చేసుకుందాం పెట్టుబడికి అని అంటే 50,000 బయట 3 రూపాయల మిత్తి అంటున్నారు ఆ 3 రూపాయల మిత్తి అయినా దొరకట్లేదు అమ్మ 3 రూపాయల మిత్త పోయిన సంవత్సరం కదమ్మ పెట్టుబడికి తెలుసు ట్రాక్టర్ అయితే పోయిన సంవత్సరమే పంట నష్టం అయిందమ్మా ఇప్పుడు పెట్టుబడికి 50,000 కావాలి సరే బరేజ్ మాట్లాడుతాను సరే వంట అనుకుంటా మాట్లాడుకున్నారా అమ్మా బరెన్ని ఇప్పుడు కొన్నారా నువ్వు చెప్పలే కదమ్మా 4 రోజుల కితమే కొన్నాం బరెన్ని ఎంత కొన్నారమ్మా 50,000 అమ్మా అమ్మాయి బరెన్ని 50,000 ఎక్కడి నుండి తెచ్చారమ్మా అవును బిడ్డ శ్రీనిధి అప్పు తీసుకొచ్చాను అట్లనా అమ్మా రోడ్డు మీద వచ్చేటప్పుడు షాపు ముందు శ్రీనిధి పోస్టర్లో అతికిచ్చింది అసలు శ్రీనిధి అంటే ఏంటమ్మా శ్రీనిధి అంటే మన మహిళా సంఘాల బ్యాంక్ అమ్మా శ్రీనిధిలా మన మహిళా సంఘాలన్నీ అప్పులు తీసుకోవచ్చు చిన్న సంఘాలు ఆ విషయాలన్నీ నాకు తెలియదమ్మా ఎవరు చెప్పారమ్మా గ్రామ సంఘం మీటింగ్ లో సిసి సార్ చెప్పారు నువ్వు డబ్బులు కావాలన్నారా మీ గ్రామ సంఘంలో అడిగి తెలుసుకో అవును బిడ్డ నువ్వు అప్పు కోసం అక్కడిక్కడ తిరిగి ఇబ్బంది పడకుండా శ్రీనిధిలా అప్పు తీసుకో అలా నీ అవసరాలన్నీ తీసుకో బిడ్డ సరే నాన్న రేపు గ్రామ సంఘం మీటింగ్ లో సిసి సార్ ని శ్రీనిధి గురించి అడిగి తెలుసుకుంటా సరే అమ్మా నమ్మున్నాం బాండి అందరికీ నమస్కారం ఈ నెల ప్రియదర్శిని గ్రామైక్య సంఘం సమావేశానికి స్వాగతం ఈ నెల చర్చించవలసిన అంశాలన్నీ ఎజెండాలో పెట్టించడం జరిగింది అక్క నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చాను అక్కడ శ్రీనిధి గురించి చాలా మంది లబ్ధి పొందినారు ఈ సమావేశంలో శ్రీనిధి గురించి చర్చించుకుందామా సరే శ్రీలత ఈ రోజు మన ఎజెండాలో కూడా శ్రీనిధి గురించి పెట్టడం జరిగింది మన సిసి సారు వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాము సిసి సారు ఈ రోజు మా ప్రియదర్శిని గ్రామైక్య సంఘంలోని సభ్యులందరికీ శ్రీనిధి గురించి తెలియజేస్తారా అలాగేనమ్మా ఈ రోజు శ్రీనిధి గురించి తప్పకుండా తెలుసుకుందాము సార్ మాకు శ్రీనిధి గురించి తెలియజేయండి అమ్మా
శ్రీనిధి మన సంఘాలు పెట్టుకున్నటువంటి బ్యాంకు. ఇందులో మండల సమాఖ్యలు పట్టణ సమాఖ్యలు కలిసి సంఘాలు అధిక వడ్డీ బారిన పడకుండా అవసరానికి అప్పు అందించే సంస్థ. అమ్మా మీకు సాధారణంగా అప్పు అవసరం అయితే ఎక్కడ తెచ్చుకుంటారు? నాకు అప్పు అవసరం అయితే పొదుపు సంఘం నుండి తీసుకుంటాం సార్. వడ్డీ వ్యాపారస్తుల నుంచి కూడా తీసుకుంటాం సార్. డబ్బులు దగ్గర బంధువుల నుండి కూడా వడ్డీకి తీసుకుంటాం సార్. బ్యాంకు నుండి కూడా అప్పు తీసుకుంటామండి. మీరు చెప్పిన చోట అవసరమైన అప్పులు దొరుకుతున్నాయా? మీకు అనుకున్న సమయానికి తక్కువ వడ్డీకి అప్పులు దొరుకుతున్నాయా? సార్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఏదైనా తాకట్టు పెడితేనే 20,000 అడిగితే 10,000 ఇస్తున్నారు, 10,000 అడిగితే 5,000 ఇస్తున్నారు. అదే సంఘం ద్వారా బ్యాంకు లోన్ తీసుకున్నామంటే సమయానికి ఇవ్వకుండా బ్యాంకు చుట్టూ పలుమార్లు దుప్పించుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు సార్. మరియు అవసరానికి డబ్బులు అందట్లేదు. సుంత చెప్పినట్లుగా బ్యాంకుల్లో అనుకున్న సమయానికి అప్పులు దొరుకుతున్నాయా? తక్కువ వడ్డీ రేట్లకు అప్పులు దొరుకుతున్నాయా? అవునండి, బ్యాంకు చుట్టూ తిరిగి సమయం అంతా వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఆటో ఖర్చులు, జిరాక్స్లకు, ఫోటోలకి చాలా ఖర్చు అవుతుంది. చాలా బ్యాంకుల్లో డిపాజిట్ చేయమంటారు, ఇన్సూరెన్స్ చేయమంటారు సార్. మా పొదుపు ఖాతాలో డబ్బులు ఎక్కువ ఉంటేనే లోన్ ఇస్తామంటారు. అయినా కావాల్సినంత అప్పు దొరకట్లేదు సార్. మేమందరం కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నాం సార్. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం మండల సమాఖ్యలచే శ్రీనిధి మహిళా బ్యాంకును ప్రారంభించడం జరిగింది. అంతేగాక ఇది మహిళలకి సులభమైన పద్ధతిలో రుణ సదుపాయం కలగడానికి మహిళలచే ఏర్పాటు చేసినటువంటి బ్యాంకు శ్రీనిధి బ్యాంకు. శ్రీనిధి మహిళా బ్యాంకును ఎందుకు పెట్టారంటే మన మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా, వడ్డీ వ్యాపారస్తుల ద్వారా రుణాలు పొంది చాలా కష్టాల పాలైనారు. వారు అనైతికమైన పద్ధతిలో బలవంతపు వసూళ్లు చేసి అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి మన మహిళల్ని చాలా కష్టాల పాలు చేసి ఇలాంటి సూక్ష్మ రుణ సంస్థల ఆగడాలను అరికట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వము ఒక నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చింది. అలాగే మండల సమాఖ్యలు, పట్టణ సమాఖ్యల భాగస్వామ్యంతోటి శ్రీనిధి మహిళా బ్యాంకును ఆరంభించడం జరిగింది. శ్రీనిధి బ్యాంకు ద్వారా మన మహిళలకు ఏంటి లాభం? పేద మహిళలకి గ్రామంలోనే అప్పు దొరుకుతుంది, 48 గంటల్లో అత్యవసరాలకి అప్పు దొరుకుతుంది. అంతేకాకుండా జీవనోపాధులకి, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకి 15 రోజుల్లో అప్పు దొరుకుతుంది. అదేనమ్మా మన శ్రీనిధి ప్రత్యేకత. శ్రీనిధి అప్పులు కంప్యూటర్ ద్వారా, మొబైల్ ద్వారా ఇవ్వడం జరుగుతున్నది, అలాగే తీసుకోవడం జరుగుతున్నది. సార్ శ్రీనిధి బ్యాంకు వలన మన మహిళలకు ఇంకేమైనా లాభాలు ఉన్నాయా? అప్పు తీసుకునే సమయంలో లోన్ డాక్యుమెంట్లు తక్కువ, ఎవరైనా కానీ తక్కువ సమయంలో చేసుకోవచ్చు. అంతేకాకుండా నిరక్షరాస్యులైన సభ్యులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా శ్రీనిధి రుణాలు పొందాలంటే ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టని అవసరం లేదు. సార్ శ్రీనిధి బ్యాంకు శాఖలు ఎక్కడున్నాయో చూడలేదే. అమ్మా శ్రీలత, మన గ్రామ సమాఖ్యనే శ్రీనిధి బ్యాంకు శాఖ. అట్లానే మన మండల సమాఖ్యలు కూడా ప్రాంతీయ కార్యాలయాలుగా విధులు నిర్వర్తిస్తున్నాయి. అవునా, మన గ్రామ సమాఖ్య శ్రీనిధి శాఖ లాగా పనిచేస్తుంది, అదెట్లా? శ్రీనిధికి సంఘాల ద్వారా సమృద్ధి పొదుపులు కట్టించడము, లోన్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయించడము, క్రెడిట్ లిమిట్ ఆధారంగా లోన్లు అప్లై చేయించడము, వసూళ్లు చేయించడము, డాక్యుమెంటేషన్ చేయించడము, కొన్న ఆస్తులను తనిఖీ చేయించడము, ఆస్తులను పర్యవేక్షించడము, ఇవన్నీ బ్యాంకు శాఖలు చేసేటివే కదా. శ్రీనిధి ఇంకా ఏం సేవలు అందిస్తుంది? సమృద్ధి పొదుపులు అన్నారు, అవి ఏంటి? శ్రీనిధిలో నిధులు పెంచడానికి, శ్రీనిధి పరపతి మరింత పెంచడానికి, శ్రీనిధి అంటే మాది అనే భావన మహిళల కలిగించడానికి సమృద్ధి, సంకల్ప, భవిత అనే మూడు పథకాలను ప్రవేశపెట్టడం జరిగినది. రుణాలిచ్చే సంస్థలకి పొదుపులే మూలాధారం కావున మన శ్రీనిధి ద్వారా మరింత ఎక్కువ మందికి రుణాలు అందించడానికి వీలు కలుగుతుంది. ఈ మూడు రకాల పథకాల ద్వారా మన సొంత నిధులను ఉపయోగించి ఎంతోమంది మహిళలకు, జీవనోపాధులకు రుణాలు ఇవ్వడానికి సౌలభ్యం ఏర్పడుతుంది. అంతేకాకుండా సమాఖ్యలు,
ప్రభుత్వం యొక్క అజమాయిషీ పర్యవేక్షణ అనేది ఉంటుంది. అందుకనే మహిళా సంఘాలు కట్టినటువంటి పొదుపులకు పూర్తి భద్రత ఉంటుంది. మా సంఘం సమృద్ధి పొదుపులు కట్టడానికి సిద్ధంగా ఉంది. ఎంత కట్టాలి అక్క? ఈ సమృద్ధి పొదుపులు గ్రామ సంఘంలోని అన్ని సంఘాలు ప్రతి నెల సంఘానికి 100 రూపాయల చొప్పున, సంవత్సరానికి 1200 రూపాయల చొప్పున లేదా 6 సంవత్సరాలకు 7200 రూపాయల చొప్పున పొదుపు చేసుకోవచ్చు. అక్క ఈ పొదుపుపై వడ్డీ వస్తుందా? ఇంకేమైనా లాభాలు ఉన్నాయా? సమృద్ధిలో పొదుపు చేయడం వల్ల ఎస్బీఐ బ్యాంకు వడ్డీ కంటే 1% ఎక్కువ వస్తుంది మరియు లాభాలు అన్నారు కదా, దానికి 6 సంవత్సరాల శ్రీనిధిలో 7200 పొదుపు చేస్తే కూడా మనం అప్పు రిక్వెస్ట్ పెట్టుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సంకల్ప భవిత పథకాలు ఎందుకు అక్క? చిన్న సంఘంలో గాని మరియు గ్రామ సంఘంలో పొదుపు ఖాతాలు పొదుపు నిల్వ ఉన్నట్లయితే దాన్ని సంకల్ప లేదా భవితలో డిపాజిట్ చేసుకోవచ్చును. డిపాజిట్ పై కూడా వడ్డీ వర్తిస్తుంది. శ్రీనిధి మా సంఘాలకి ఎలాంటి అప్పులను ఇస్తుంది? శ్రీనిధి మొబైల్ ఐవీఆర్ఎస్ పద్ధతి ద్వారా సాధారణ లోన్లను 5000 రూపాయల నుండి 20000 రూపాయలు వ్యాపారాలకు, వ్యవసాయానికి, పెళ్లిళ్లకు, పిల్లల చదువుకు, ఇంటి ఖర్చులకు, ఆరోగ్యానికి, సామాజిక అవసరాలకు లోన్లు ఇస్తుంది. గ్రామీణ పేద మహిళల జీవనోపాధులు పెంచడానికి కుటుంబాల జీవనోపాధులు హెచ్ఎల్పి తయారు చేసి వారికి 25001 రూపాయి నుండి 50000 వరకు మైక్రో లోన్లు ఇస్తుంది. అంతేకాకుండా వారి కుటుంబాల జీవనోపాధులు పెంచడానికి 50001 రూపాయి నుంచి 1,00,000 వరకు కూడా టైర్ లోన్ ఇస్తే వాళ్ళ ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలను పెంచడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలలో పాడి గేదెల అభివృద్ధి కోసం కూడా 50000 రూపాయలు ఇస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఆదాయ అభివృద్ధిని చేయడం కూడా ఈ లోన్ ఇస్తుంది. అంతేకాకుండా వారికి ఇంకా కావాలనుకుంటే కూడా ప్రాజెక్టు బేస్డ్ డైరీని కూడా గ్రామీణ మహిళలకు పేదవారికి ఇవ్వడానికి కూడా ఇందులో అవకాశం ఉంది. ఇన్ని రకాల అప్పులు ఇస్తున్నారు కదా, వీటికి వడ్డీ రేటు ఎంత? స్త్రీనిధి పేద మహిళ ఆర్థిక అవసరాల కోసము ఏర్పడినటువంటి బ్యాంకు. దీనికి తక్కువ వడ్డీతో సంఘాలకు అప్పులు ఇస్తుంది. ఇటు అప్పు పైన వడ్డీ శాతం 113.5%, ఇందులో 2% గ్రామ సంఘాలకి, మండల సమాఖ్యలకి ఇస్తుంది. ఈ వడ్డీ వల్ల మండల సమాఖ్యలు, గ్రామ సమాఖ్యలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. అంతేకాదు ఇంకో ప్రత్యేకత ఏమిటంటే సభ్యురాలు తీసుకున్న అప్పుకు సురక్ష బీమా వర్తిస్తుంది. ఈ బీమా ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు సభ్యురాలకి మరియు పాడి గేదెలకు కూడా వర్తిస్తుంది. ఈ విధంగా అప్పుపై భద్రతను పొందవచ్చును. అంతేకాకుండా మీ సేవ అందించే సేవలు, బ్యాంకు వారు అందించే సేవలు, ఉపాధి హామీ బిల్లులు, పెన్షన్లు సమగ్ర సేవా కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. సార్, శ్రీనిధి గురించి ఇప్పటివరకు బాగా తెలుసుకున్నాము. శ్రీనిధిలో అప్పు తీసుకోవడానికి అర్హతలు ఏంటి, బాధ్యతలు ఏంటి? సంఘాల అర్హతలు ఏంటంటే సంఘం సక్రమంగా జరగాలి. రెండవది గ్రామ సంఘాలు, స్లమ్ సమాఖ్యలు సక్రమంగా నడుస్తూ నెలకు 2 సార్లు మీటింగ్ నిర్వహిస్తూ ఉండాలి. మూడవది ఏంటంటే సంఘం ఏ గ్రేడ్లో ఉండాలి లేక బి గ్రేడ్లోనైనా ఉండాలి. నాలుగవది ఏంటంటే సంఘం బ్యాంకుకు ఎప్పుడు కూడా బకాయి పడకుండా ఉండాలి. అలాగే సమాఖ్యల బాధ్యతలు: 1, సంఘంలో సమృద్ధి పొదుపు తప్పక చేయాలి. 2, ఇచ్చిన రుణాలు 100% రీపేమెంట్ అయ్యేటట్టు చూడాలి. 3, సంఘం గ్రామ సంఘంలో అప్పు దరఖాస్తులు పెట్టాలి. 4, అప్పు తిరిగి చెల్లించిన తరువాత శ్రీనిధి ఖాతాకు వెంటనే బదిలీ చేయాలి. 5, ఆర్థిక లావాదేవీలను నగదు పుస్తకంలో రాసుకోవాలి.
అదే విధంగా బ్యాంకు పాఠ్యపుస్తకాల లావాదేవీలను చరిచూసుకోవాలి. ఆరవది, ఆస్తుల దుర్వినియోగం కాకుండా ఏదైతే ఆస్తి కొనుగోలు చేస్తాననుకున్నారో దాన్ని పర్యవేక్షించాలి. ఏడవది, శ్రీనిధి నుంచి వచ్చిన ఎస్ఎంఎస్ ను సమావేశంలో చదివి వినిపించాలి. ఎనిమిదవది, ప్రతి నెల సమావేశంలో శ్రీనిధిని ఎజెండా అంశముగా చర్చించాలి. శ్రీనిధి గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మీకు కూడా ధన్యవాదాలమ్మా. ఇప్పుడు శ్రీనిధి గురించి మనం ప్రతిజ్ఞ చేసి ఈ సమావేశాన్ని మనము ముగిద్దాం. మన సమాఖ్యలు మరియు ప్రభుత్వం కలిసి స్థాపించుకున్న శ్రీనిధి మహిళా బ్యాంకు పేదల కోసం చక్కగా పనిచేయడానికి సంఘ సభ్యుల ఆర్థిక ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి చేయూతనివ్వడానికి సంఘాలు మరియు సమాఖ్యల పనితీరు మెరుగుపరిచి శ్రీనిధిలో కొలుపులు పెంచడం వలన అందరి భాగస్వామ్యంతో శ్రీనిధి పేద మహిళల పెన్నిధిగా నిరూపిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. అమ్మా రాందమ్మా కూర్చోండి. అంతా బాగున్నారా అమ్మా? మీరు వచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. అంతా బాగున్నా ఉన్నావు. పాలకం పట్టుకొని ఏంటి బుద్ధి? పాలతోనే వస్తాడని ఎదురుస్తుందమ్మా. మరేం ఎప్పుడు కొన్నావమ్మా? మాకు తెలియదే నానా. మీరు చెప్పినట్టే శ్రీనివి నుండి 50,000 లోన్ తీసుకొని గేదెను కొనుక్కొని పాల ద్వారా వచ్చే డబ్బులతోటి వ్యవసాయం పెట్టుబడికి పెట్టుకుంటున్నాను అమ్మా. ఇంతకుముందు డబ్బులు అవసరం అయితే మీ దగ్గరికి వచ్చేది, వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళేది. ఇప్పుడు డబ్బులు అవసరం అయితే శ్రీనివి బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకుంటున్నామమ్మా.